ముఖ్యంగా కాపు కోటాపై నిన్న ఆసక్తికర చర్చ జరిగింది అసెంబ్లీలో. రిజర్వేషన్లపై మేం బిల్లు తెచ్చామని అమలు చేస్తారో లేదో తేల్చి చెప్పండి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు వైసీపీ ప్రభుత్వాన్ని. ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు డిమాండ్ చేశారు, మీది మోసపూరిత నిర్ణయం, కోటా పేరుతో కాపుల్ని వంచారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఈ అంశంపై ఇవాళ డిబేట్లో ప్రధానంగా చర్చిద్దాం. పట్టాభి గారు, సో మీరు రిజర్వేషన్లపై బిల్లు తెచ్చాం, అమలు చేస్తారో లేదో తేల్చి చెప్పండి అని మీరు చెప్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం, 50% మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదు, మీరు రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు 2004లో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయిన రాజశేఖర్ రెడ్డి గారు ఏం ఆలోచించి ఆ రోజున వారి మేనిఫెస్టోలో పెట్టారండి, కాపులకు నేను రిజర్వేషన్ కల్పిస్తానని. అంటే వారి తండ్రి గారికి తెలీదా ఇది రాజ్యాంగ విరుద్ధం, లేదా రాజ్యాంగపరంగా మనం చేయొచ్చు అది తెలియకుండానే వారి తండ్రి గారు మేనిఫెస్టోలో పెట్టి కాపులకు హామీ ఇచ్చారు ఆ రోజున? దయన్ సమాధానం చెప్తారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు? నేను అంటున్నది రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా 2004లో మేనిఫెస్టోలో కాపులకు నేను రిజర్వేషన్ ఇస్తానని ఏ రకంగా చెప్పారు? వారి తండ్రి గారి నిర్ణయం కూడా తప్పని ఈ రోజున అసెంబ్లీలో చెప్పమని చెప్పండి. కాపుల రిజర్వేషన్ డిమాండ్ అనేది గత ఎన్నో దశాబ్దాలుగా ఉంది, ఈ నిన్న మొన్న పుట్టినటువంటి డిమాండ్ కాదు, అది ఎప్పటి నుంచో వారు రిజర్వేషన్ కోరుకుంటా ఉన్నారు. రాజ్యాంగబద్ధంగా కూడా ఇది సాధ్యం కాని విషయం కాదండి. ఇవాళ తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్లు ఉన్నాయి, అమల్లో ఉన్నాయి. షెడ్యూల్ 9లో ఈ విషయాన్ని కనుక చేరిస్తే తప్పకుండా ఇది ఇట్ ఈస్ పాసిబుల్. తమిళనాడుకు సాధ్యమైన విషయం మనకెందుకు సాధ్యం కాదు? ఇవాళ పొరుగునున్నటువంటి రాష్ట్రం వాళ్ళు తెచ్చుకున్నారు 69% రిజర్వేషన్. మేము కూడా అదే డిమాండ్ చేసాం కేంద్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో మేము తీర్మానం చేసి పంపించి షెడ్యూల్ 9లో చేర్చి ఏ విధంగా అయితే తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒక అవకాశాన్ని కల్పించండి మేము కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే వారు దానిని పక్కన పెట్టేశారు. బీజేపీ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టింది, నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేసింది. ఆ తర్వాత మాకు వచ్చినటువంటి అవకాశం ఈబీసీ కోటాలో 10% ఏదైతే రిజర్వేషన్స్ పెంచారో ఆ రకంగా ఒక అవకాశం వచ్చింది కాబట్టి కాపులకు న్యాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో మేము దానిలో ఇచ్చినటువంటి 10% మేము 5% కాపు. అగ్రవర్ణ పేదలందరికీ కలిపి 10% ఇస్తే దానిలో కాపులకి 5% ఏ రకంగా ఇచ్చేస్తారు అని చెప్పేసి వైసీపీ నాయకులు అడుగుతున్నారు ఈరోజు. ఇప్పుడు అదే ఇప్పుడు ఒక వర్గానికి న్యాయం చేయాలనుకుంటున్నాను అన్న భావన అన్న చిత్తశుద్ధి ఉంటే అనేక మార్గాలు వస్తాయండి. ఇవాళ అసలు సాధ్యమే కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చెప్తారు? తమిళనాడులో సాధ్యమైందని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. షెడ్యూల్ 9 ఆప్షన్ ఉంది, మీరు సరే ఈబీసీలో 5% ఇవ్వటం మీకు ఇష్టం, లేకపోతే షెడ్యూల్ 9లో చేర్చి ఇవ్వమని చెప్పండి కాపులకు రిజర్వేషను. ఇవాళ భారతీయ జనతా పార్టీతో మీకు సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి కదా, ప్రతిదానికి పొరుగు రాష్ట్రాలతో పోలుస్తూ ఉంటారు కదా మీరు మన రాష్ట్రాన్ని. అదేవిధంగా పొరుగు రాష్ట్రమైనటువంటి తమిళనాడులో సాధ్యమైంది కాబట్టి దాన్ని మీరు దాన్ని పరిశీలించి వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి షెడ్యూల్ 9లో చేర్చి కాపులకు పోయి 50% మించి రిజర్వేషన్ ఇచ్చే విధంగా షెడ్యూల్ 9లో చేర్చి న్యాయం చేయమనండి. ఒకవేళ ఈబీసీలో మీకు 5% రిజర్వేషన్ ఇవ్వటం మీకు మిగతా అగ్రవర్ణాలకు నష్టం జరుగుతుందన్న భావన కనుక మీకుంటే షెడ్యూల్ 9లో ఇంక్లూడ్ చేసి సాధించమనండి. అది ఇవాళ మేము ఆ ప్రయత్నం చేశాము, కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి ఇంకొక రకంగా అయినా మనం కాపులకు న్యాయం చేయాలి. దశాబ్దాలుగా కాపులు రిజర్వేషన్ కోరుకుంటా ఉన్నారని చెప్పి మీరు న్యాయం చేస్తే దాన్ని తప్పుపడతారా? మీ చేతగానతనాన్ని మాపైన రుద్దుతారా? మీకు లేదా చిత్తశుద్ధి? మీ తండ్రి గారు చేసినటువంటి పనిని మీరు తప్పని ఒప్పుకోండి ఈరోజు అసెంబ్లీలో. మమ్మల్ని ఎలా మీరు నిందిస్తారు? ఏదో మేము మోసం చేసామండి. ఏం మోసం చేసామండి? అంటే ఒక వర్గానికి న్యాయం చేయటం, న్యాయం చేయాలనుకోవటం, మోసం చేయటమా? ఆప్షన్స్ ఉన్నాయి, మేము ఆప్షన్స్ లేకుండా మేమేమీ హామీ ఇవ్వలేదు. షెడ్యూల్ 9 ఆప్షన్ ఉంది కాబట్టి మేము హామీ ఇచ్చాం, తమిళనాడు రాష్ట్రంలో అది అమలవుతుంది కాబట్టి మేము హామీ ఇచ్చాం, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాం. కేంద్రం సహకరించలేదు కాబట్టి ఇంకొక రకంగా మాకు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని కాపులకు న్యాయం చేశాం మేము. ఏ రకంగా మోసం అంటారండి మీరు దాన్ని? ఏం సమాధానం చెప్పగలరు జగన్మోహన్ రెడ్డి గారు? ఊరికనే ఏది పడితే అది మాట్లాడి ప్రతిపక్షాన్ని విమర్శించడం తప్పితే ప్రజలన్నీ నమ్మేస్తారు అనుకోవటం కరెక్ట్ కాదు. ఇవాళ ప్రజలకు ఏమీ తెలియదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే రెండు మూడు సార్లు మార్చారు మాటని. పెద్దాపురంలో ఒక మాట, పిఠాపురంలో ఒక మాట, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పలేదా? ఎన్నికల ముందు ఒక సభలోనేమో
అసలు సాధ్యం కాదు. రిజర్వేషన్లు ఇచ్చే అంశం రాష్ట్రం పరిధిలో ఉండదు, కేంద్రం పరిధిలో ఉన్న అంశం. బీసీలకు ఇబ్బంది కలగకుండా కాపులకు మేలు జరిగేలా మేము చూస్తామని చెప్పారు. ఒక సభలోనేమో అసలు సాధ్యం కాదు, ఇది మేము అసలు రిజర్వేషన్ కల్పించమని ఒక సభలో చెప్పటం, ఇంకో సభకి వెళ్ళేటప్పటికేమో లేదు లేదు ఇది మేము ఏదో రకంగా దీన్ని సాధించే ప్రయత్నం చేస్తామని చెప్పటం, సరే మేనిఫెస్టోలో దాని గురించి ప్రస్తావించకుండా ఏదో 2,000 కోట్ల రూపాయలతో సరిపెడతామన్నారు. అసలు ఈ కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిందే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇటువంటి ఈ ఆలోచన చేశాయా? మీ తండ్రి గారు ఏమన్నా ఇటువంటి ఆలోచన చేసి రిజర్వేషన్ల పేరుతో మోసం చేశారు మీ తండ్రి గారు? పోనీ ఏమన్నా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏమన్నా కాపులకు న్యాయం చేశారా మీ తండ్రి గారు? ముందు మీ తండ్రి గారిని నిందించుకోండి, మీరు మీ తండ్రి గారు చేసిన తప్పును ఒప్పుకోండి అసెంబ్లీ సాక్షిగా మమ్మల్ని నిందించే ముందు. మేము సాధ్యమైన మేము ఇచ్చిన మాటకి కట్టుబడి కాపులకు న్యాయం చేయాలని ఒక ఉద్దేశంతో అన్ని ప్రయత్నాలు చేశాం. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసాం, నిధులు కేటాయించాం, రిజర్వేషన్ సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసాం, షెడ్యూల్ 9లో ఇంక్లూడ్ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. వారు స్పందించకపోయేసరికి ఆ తర్వాత ఇంకొక రకంగా వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని మేము కాపులకు న్యాయం చేసాం. ఈ రోజున అంటే కాపుల్ని బీసీలో జాయిన్ చేశారా మీరు? ఇప్పుడు కాపులకి బీసీలో బీసీఎఫ్ గా పరిగణించారా మీరు? ఇప్పుడు కాపులు కోరుకుంటున్నది రిజర్వేషన్, వాళ్ళకి రిజర్వేషన్ కావాలి. మేము ఆ రకంగానే మొదటి ప్రయత్నం కూడా 50% మించి రిజర్వేషన్ని పెంచి వారిని బీసీలో చేర్చే రిజర్వేషన్ పెంచి షెడ్యూల్ 9లో ఇంక్లూడ్ చేసి న్యాయం చేయాలని చెప్పి మేము ప్రయత్నం చేశాం. అంటే దానికి కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు. ఎన్నికలకు సహకరించినప్పుడు ముందు పటాబి గారు మీరు కరెక్ట్గా ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఏదైతే అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చిందో దానిలో 5% కాపులకు ఇచ్చేస్తున్నట్లుగా అసెంబ్లీలో తీర్మానం చేసేసి కాపుల్ని బీసీలో జాయిన్ చేసామన్నట్లుగా మీరు మీ నాయకులు సన్మానాలు కూడా చేయించుకున్నారు. బీసీలో కాపులు ఎవరైనా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి బీసీఎఫ్ సర్టిఫికేట్ ఇమ్మంటే రవిశంకర్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే రిజర్వేషన్ కోరుకున్నారు కాపులు, రిజర్వేషన్ మేము ఇచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తా ఉన్నారో ఇది సాధ్యం కాదు అన్నదాన్ని మేము సాధ్యం చేసి చూపించాం. ఇవాళ అదే నిన్న చంద్రబాబు నాయుడు గారు అడిగారు. టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు. ఇవాళ గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముస్లింస్ కి 4% రిజర్వేషన్ కేటాయించినప్పుడు 5% రిజర్వేషన్ కేటాయించినప్పుడు సమస్యలు రాలేదా? ఇబ్బందులు రాలేదా? న్యాయస్థానంలో కేసులు పడలేదా? అట్లా అని ముస్లింలకు న్యాయం చేయకుండా ఊరుకున్నావా మనం? వస్తాయి ఇబ్బందులు, వస్తాయి సమస్యలు, వస్తాయి. వాటిని ఆమె అధిగమించే ధైర్యం మన దగ్గర ఉండాలి, ఆ చిత్తశుద్ధి ఉండాలి, ఒక వర్గానికి న్యాయం చేయాలని ఒక ఆలోచన ఉండాలి, ఒక సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది. అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఏదో 2,000 కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పి సంవత్సరానికి మాయమాటలు చెప్పి కాపులను మోసం చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా కాపులకు న్యాయం చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే రిజర్వేషన్ల విషయంలో అది చేసి చూపించమని చెప్పండి. కాపులు కోరుకుంటున్నది ప్రధానంగా రిజర్వేషన్, ఆ తర్వాతే ఆర్థిక వెసులుబాటు. వాళ్ళ మెయిన్ డిమాండ్ గత ఎన్నో దశ ఇవాళ ఏ కాపు నాయకుడైనా అడగండి రిజర్వేషన్ వద్దని అంటారు ఎవరన్నా? ఇవాళ వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కాపు నాయకులు మనసు చంపుకుని ఆ మాట చెప్తున్నారేమో కానీ కాపుల్లో మీరు ఏ వర్గాన్ని మీరు ఎవరిని అడిగినా కూడా ముందుగా కోరుకునేది రిజర్వేషన్. అది మీరు చేయటం చేతకాక ఈ రోజున మమ్మల్ని నిందిస్తా ఉన్నారు. రైట్, మీరు గనక మీరు కాపులకు న్యాయం చేశామని మీరు అనుకుంటే గనక కాపులు ఎందుకు మీకు సపోర్ట్ చేయలేదు ఎన్నికల్లో? ఏమండి, ఒక ఎన్నికల్లో ఓటమి పాలైనంత మాత్రాన ఒక వర్గమే మాకు దూరం అయిపోయిందంటే అంటే అయిపోయింది కదా. మీరు కోటి 23 లక్షల మంది ఇంకా కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటేశారు. అంటే కాపులు ఎవరు ఓట్ లేకుండానే 23 లక్షల ఓట్లు మాకు వచ్చినాయండి. ఈస్ట్ వెస్ట్ 40% ఓట్లు మాకు వచ్చాయా? ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూడా మాకేమన్నా ప్రతి నియోజకవర్గంలో మేము డిపాజిట్లు కోల్పోయామా? ప్రతి నియోజకవర్గంలో మాకు సబ్స్టాన్షియల్ గా మాకు ఓట్స్ పడ్డాయి. ఏదైనా కొంత తేడాతో మేము కొన్ని సీట్లు కోల్పోయినప్పటికీ మేమేమి భారతీయ జనతా పార్టీ లాగానో లేకపోతే ఇతర పార్టీ లాగానో డిపాజిట్లు కోల్పోయి 0.5% ఓట్లు కంపేర్ చేసుకో 40% మిగతా పార్టీలు. ఇంకా జనసేన ఉంది కదా, జనసేన పార్టీ బ్రహ్మాండంగా ఓట్లు సాధిస్తుందని చెప్పారు మీరే ఈస్ట్ వెస్ట్ లో. మీ అనాలిసిస్ లో ఏం జరిగింది? దానికంటే బెటర్ గానే మేము ఉన్నాం కదా. ఇవాళ అన్ని ఛానల్స్ చెప్పాలండి జనసేన పార్టీకి ఉభయ గోదావరి జిల్లాలో పట్టుందని, మీరే కాదు అన్ని ఛానల్స్ చెప్పాయి. ఇవాళ ఒక ఎన్నికల్లో ఒక ఫలితం ప్రతికూలంగా వచ్చినంత మాత్రాన ఒక వర్గం ఓట్లు ఏమీ పడలేదు అని డిసైడ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కాపులు కూడా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని పక్షాన్ని నిలబడ్డారు. ఈ రోజుకి ఉన్నారు, గతంలో ఉన్నారు, ఈ రోజుకి కూడా ఉన్నారు. ఇక్కడ ఓట్ల గురించి కాదండి, ఇక్కడ ఓట్లతోనే కాదు, అంటే ఓటేసిన వారికేమో న్యాయం చేయటం, ఓటు వేయని వారికి న్యాయం చేయకపోవటం కాదు. వాళ్ళ ఓట్ల పరంగా కాకుండా
ఒక వర్గం బాగా కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కింద ట్రీట్ చేయకుండా రాజశేఖర రెడ్డి గారు చేశారు ఆ పని. ఓట్ల కోసం రాజశేఖర రెడ్డి గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ రాజశేఖర రెడ్డి గారితో పోల్చుకుంటారు కదా, ప్రతిదీ రాజశేఖర రెడ్డి గారితో పోల్చుకుంటారు కదా. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం జరిగిందని చెప్పినప్పుడు ఈ విషయంలో ఎందుకు చెప్పరు? చెప్తా అన్ని చెప్తాను. ఓట్ల కోసం అయిపోతుంది రాజశేఖర, మీరు అయిపోతుంది. ఎవరు మోసం చేశారు, ఎవరు న్యాయం చేశారు చెప్తా నేను. అయిపోయింది చెప్పండి. అయ్యా ఒకటి, రాజశేఖర రెడ్డి గారి గురించి పదే పదే చెప్తున్నారు కదా. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2004 నుంచి 2009 వరకు ఆయన జీవించినంత కాలం ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఏ ఒక్క కాపైనా రోడ్డు మీదకి వచ్చారా? ఏ ఒక్క కాపైనా కూడాను మాకు ఫలానిది అన్యాయం జరుగుతుందని రోడ్డు మీదకి వచ్చినటువంటి సంఘటనలు ఈనాడు పత్రికల్లో కానీ సాక్షాత్ చంద్రబాబు గారు అప్పుడు ప్రతిపక్ష నాయకులు కానీ ఎప్పుడన్నా ఒకసారి ఒక ప్రశ్న లేవనెత్తారా? అంటే కాపులకి ఏమి కావాలో అది ముందే తెలుసుకొని ప్రతి ఒక్కటికి చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒకటి ఏం చేశారు చెప్పండి. చెప్తానండి, అదే ఉద్యమం ప్రజల్లో చెప్తాను, అన్ని చెప్తాను పట్టాభి గారు. కొంచెం ఓపిక పట్టండి, ఓపిక పట్టండి మీరు, అదే ఓపిక పట్టండి. ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 2014 మేనిఫెస్టోలో క్లియర్గా మేము ఎటువంటి షరతులు లేకుండా బీసీలుగా కాపులను చేర్చుతామని రిజర్వేషన్ ఇచ్చినట్టు హామీ ఏమైందండి? 3 సంవత్సరాలు ప్రతి ఒక్క కాపు విద్యార్థి దగ్గర నుంచి ముద్రగడ పద్మనాభంటి కాపు నాయకులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసేసి పూర్తిగా రాష్ట్రం అతలాకుతలమయ్యేటువంటి పరిస్థితి వచ్చేంత వరకు కూడాను నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ఫిడేలు వాయించుకుంటూ తర్వాత ఎప్పుడైతే చేతుల్లోంచి ప్రభుత్వం చేతుల్లోంచి కంట్రోల్ తప్పిపోతుంది అనేటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో మంజునాథ్ కమిషన్ వేస్తారా? మంజునాథ్ కమిషన్ అండి, ఎంత మోసం చేస్తారు మంజునాథ్ కమిషన్ని? చట్టబద్ధత లేకుండా కనీసం మంజునాథ్ కమిషన్ అనేటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మంజునాథ్ గారు చైర్మన్ సిగ్నేచర్ లేకుండా ఒక సభ్యుడు ఏదో సిగ్నేచర్ చేశారనేది మొత్తం అండి పూర్తిగా. నేను ఎక్కడ అండి, ఎక్కడ మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. తర్వాత మాట్లాడండి, తర్వాత మాట్లాడి పట్టాభి గారు. నేను ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు, ఎందుకంటే ఇలాంటి క్రాస్ టాక్ వచ్చిందనేది. రాజశేఖర రెడ్డి గారి 20 సార్లు పేరు ప్రస్తావించినా క్రాస్ టాక్ చేయలేదు, ఎందుకంటే ఇలా అడ్డుపడకూడదని. శివశంకర్ గారు చెప్పండి, మంజునాథ్ కమిషన్ కండి, అది చట్టబద్ధత లేకుండా శాంటిటీ దెబ్బతీసేసి ఒక మంజునాథ్ని అవమానపరిచేసి ఆయన సిగ్నేచర్ లేకుండా ఒక సభ్యుడి చేత శాసనసభలో పెట్టామనేటువంటి మమ్మ చేస్తారా? ఎంత అన్యాయం ఉండేది, అది చెల్తుంది. ఆ కోర్టుకు వెళ్ళినా కూడాను అది ఆ చిత్తశుద్ధి. ఇంకోటి, 9th షెడ్యూల్ అంటున్నారా అయ్యా, 50% రిజర్వేషన్లు మించకూడదు అనేటువంటిది క్లియర్ కట్టుగా రాజ్యాంగంలో పొందుపరచే అంశము. 9th షెడ్యూల్లో పెట్టిన అంశాలను కూడా 1971 తర్వాత ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారము 9th షెడ్యూల్లో పెట్టినటన్నీ కూడా ఇది కాంక్రీట్ కాదు, విచ్ కెన్ బి రివ్యూడ్ ఆన్ కేస్ టు కేసు అనేటువంటిది క్లియర్గా ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత 9th షెడ్యూల్ శాంటిటీ ఉందండి. అదే 9th షెడ్యూల్ పెట్టుకునే కదా ఈరోజు కోర్టులో తమిళనాడుకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కోర్టులో ఉందా లేదా? ఇంకా కులికి రాలేదు. తమిళనాడులో ఇచ్చినటువంటి మోర్ దాన్ 50% రిజర్వేషన్ చట్టబద్ధమైన అమలు కాదండి, కోర్టులో అవుతున్నాయా లేదా తమిళనాడులో? బ్రదర్ చెప్పేది మీరు, అది చెప్పండి, తమిళనాడులో అమలు అవుతున్నాయా లేదా? తమిళనాడుకి 9th షెడ్యూల్ పెట్టి 95లో ఇచ్చారు మీరు, 71 తీర్పు గురించి మాట్లాడుతున్నారు. దాని ప్రకారమే 95లో ఇచ్చారు తమిళనాడుకి. నేను మీరు మాట్లాడినప్పుడు మీకు అవకాశం ఇచ్చాను కాబట్టి కరెక్ట్ చేస్తున్నా, మీరు అది కరెక్ట్ చేసుకోండి. మాకు కరెక్ట్ అండి, మాకు తెలుసు అండి, చెప్తాము. నేను అదే నేను చెప్పేది, మీరు తప్పుదోవ పట్టించండి. అసెంబ్లీలో ఇక్కడ అసెంబ్లీలో ఇక్కడ తప్పుదోవ పట్టించండి. చెప్పండి, నిజాలే మాట్లాడుతున్నాడు. తమిళనాడు రివ్యూ లేదా కోర్టులో ఉందా లేదా? తమిళనాడు కేసు కోర్టులో ఉందా లేదా? కోర్టులో ఉందా లేదా తమిళనాడు? ఇప్పుడు తమిళనాడు కోర్టులో ఉందా లేదా? అయ్యా కోర్టులో ఉందా లేదా కేసు? మీలాగా అబద్ధాలంటే కాదు, కోర్టు ఆపేసిందా తమిళనాడు? నేను అడుగుతా, ఒకసారి మాట్లాడు. చంద్రబాబు గారి దగ్గర నుంచి కార్యకర్తలకు వచ్చినటువంటి దుర్బుద్ధి ఏంటంటే సబ్జెక్ట్ డివైడ్ చేయడం, సబ్జెక్ట్ డివైడ్ చేయడం. మాట్లాడతారండి, ఏం మాట్లాడతారండి? ప్రజలకు చెప్పడం మీ నాయకుడు మీకు మాట్లాడండి, అయిపోయిన తర్వాత మాట్లాడతారు. ఇవాళ
తమిళనాడులో 69 నాకు మాట్లాడినప్పుడు మాత్రం డిస్టర్బ్ చేస్తే బాగుండు రవిశంకర్ గారు. నేను నా పార్టీ వచ్చాను మీరు మాట్లాడండి. 69% మీరు చెప్పినట్టు ఏదో కోర్టులో ఉంది ఆగిపోయినా మాట్లాడతారు. అడ్డదడ్డంగా చంద్రబాబు దగ్గర నుంచి రిజర్వేషన్ లో అమల్లో ఉన్న ఈ రోజు కూడా శివశంకర్ గారు 2004లో 2009లో అప్పట్లో వైఎస్ఆర్ హామీ ఇచ్చారు. అంటే వైఎస్ఆర్ అయ్యా వైఎస్ఆర్ 2009లో పెట్టలేదా? 2004లో రాజశేఖర రెడ్డి గారు కొత్త రాష్ట్రంలో మీరు ఇచ్చిన తమిళనాడులో ఖచ్చితంగా కేసు ఉంది. సుప్రీంకోర్టు రిజెక్ట్ చేయలేదు కదా 24 సంవత్సరాలు 69 రిజర్వేషన్లు ఉన్నాయి. అడ్డదిడ్డంగా మాట్లాడితే మాట్లాడండి. శివశంకర్ గారు కంటిన్యూ చేయండి. మీరు కంట్రోల్ చేయగలిగితే చేయండి. పట్టాభి గారు మీకు పాయింట్ టు పాయింట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. మీ డిబేట్ వేదిక అబద్ధపు ప్రచారం. పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. మీ డిబేట్ వేదిక AP 24/7 డిబేట్ లో అబద్ధపు ప్రచారాలు మీరు ఎంకరేజ్ చేస్తారా? మీరు ఎంకరేజ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయండి. పట్టాభి గారు క్రాస్ టాక్ వద్దు. బుల్డోజర్ క్రాస్ టాక్ వద్దు. అర్థవంతమైన చర్చ చేద్దాం. పట్టాభి గారు అర్థవంతమైన చర్చ చేద్దాం. క్రాస్ టాక్ వద్దు. క్రాస్ టాక్ వద్దు అయ్యా. మీ ఇష్టం వచ్చిన టీడీపీ భవన్ గారు శివశంకర్ గారు ఒక నిమిషం మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. విక్రమ్ బోల గారు లేదండి నాకు కంప్లీట్ కాలేదు. మీకు అవకాశం ఇస్తాను. అనలిస్ట్ అభిప్రాయం తెలుసుకుని మళ్ళీ వెయిట్ చేయండి. మా వాయిస్ చెప్పద్దా? విక్రమ్ బోల గారు రిజర్వేషన్లు అనేది చెప్పండి. శివశంకర్ గారు మీకు అవకాశం ఇస్తా. మీకు అవకాశం ఇస్తా. ప్లీజ్ వెయిట్. ప్లీజ్ వెయిట్. ప్లీజ్ వెయిట్. శివశంకర్ గారు మీకు అవకాశం ఇస్తా. విక్రమ్ బోల గారు రిజర్వేషన్లు అనేది కేంద్ర పరిధిలో ఉన్న అంశం. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కానీ లేకపోతే ఎన్నికల స్టంట్ గా కానీ ఇక్కడ ప్రభుత్వాలు ఇక్కడ పార్టీలు మేము శివశంకర్ గారు మీకు అవకాశం ఇస్తా. మీకు అవకాశం ఇస్తా. మీకు అవకాశం ఇస్తా. శివశంకర్ గారు ఎప్పుడు ఎప్పుడు ఎవరు తీసుకోవాలనేది నాకు తెలుసు. మేము రిజర్వేషన్ ఇచ్చేస్తామని చెప్పడానికి ఏ రకంగా చూడాలి? అది పాజిబిలిటీ ఉందా దానికి? టు డు బయాస్ డిబేట్ అండి. దిస్ ఇస్ నాట్ ఫేర్. విక్రమ్ బోల గారు సర్ అనేబుల్ టు కంట్రోల్ యు కెన్ టెల్. ఇప్పుడు ఒకటండి కొంచెం వైఎస్ఆర్సీపీ ప్రతినిధి గారిని కొంచెం రెసిడెంట్ ఉండమనండి. అంటే అందరి అభిప్రాయాలు చెప్పుకోగలిగితే బాగానే ఉంటుంది. అయితే నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి డిబేటు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఒక ప్రశ్న వేసి కాపుల రిజర్వేషన్ మీద ఒక సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగా జరిగిందనేటువంటిది నా అభిప్రాయం అండి, నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే కాపుల రిజర్వేషన్ అంశం ఎన్నికల ముందే కొంత అది వివాదాస్పదమైనటువంటి పరిస్థితి కనబడింది. ఎందుకంటే కాపులకి రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి అంశాన్ని మంజునాథ్ కమిషన్ గారి రిపోర్ట్ ఆధారంగా కేంద్రానికి పంపించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తర్వాత ఎప్పుడైతే కేంద్రం ఈబీసీకి 10% కోటా ఇచ్చిందో అందులో 5% కల్పించడం అనేటువంటిది అది ఒక వివాదాస్పదమైంది. అంటే అది ఈబీసీకి
నిర్దేశించినటువంటి 10% కోటాలో మన రాష్ట్రాలకి ఎక్కడ కూడా వాళ్ళకి అధికారం లేదు. ఈబీసీ కేంద్రం ఇచ్చినటువంటి ఈబీసీలో ఆ ఈబీసీలో వచ్చేటువంటి క్యాస్టులు చాలా ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చినటువంటి దాంట్లో 5% కాపులకే. సరే, కాపులు ఈబీసీయా బీసీ అనేటువంటిది మళ్ళీ అదొక చర్చ. అది కాపులు ఒకవైపు బీసీలో చేర్చాలనేటువంటి డిమాండ్ ఉండి అది కేంద్రం దగ్గర ఉండగా మళ్ళీ ఈబీసీలో కాపుల్ని రిజర్వేషన్లకి 5% కల్పించడం అనేది వాళ్ళని ఏ విధంగా వర్గీకరిస్తున్నారు అనేటువంటి దాని మీద కొంత అయోమయం వచ్చింది. దానివల్లనే కొంత తెలుగుదేశానికి కొన్ని అంటే కొన్ని వర్గాల్లో అనుమానాలు కూడా వచ్చినాయి. అంటే వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా, బీసీలు కదా మేము అడిగింది, మళ్ళీ ఈబీసీలు 5% కోటా ఇచ్చారు ఏంటి అనేటువంటిది ఒక వివాదాస్పదమైనటువంటి అంశం ఉంది. సరే, తమిళనాడులో 69% అనే దానికి అక్కడ ఏంటంటే అక్కడ బీసీ జనాభా శాతం ఎక్కువ, అక్కడ రాష్ట్రం ఏంటంటే జనాభా గణనను చేపట్టిందండి. అంటే వాళ్ళు ఒక ప్రూఫ్ అందించారు వాళ్ళు, ఈ రాష్ట్రంలో దాదాపుగా 70-75% మంది ఓబీసీలు ఉన్నారు, అంటే బీసీలు ఉన్నారు, కాబట్టి మీ 9th షెడ్యూల్లో చేర్చాలి అనేటువంటిది జయలలిత గారు సీఎంగా ఉన్నప్పుడు, అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉండగా ఆమె 18 మంది ఎంపీల యొక్క సపోర్ట్ అవసరం కాబట్టి ఆయన 9th షెడ్యూల్లో పెట్టగలిగారు. సరే, అది ఇప్పటికీ ఇంకా కోర్టులో కూడా ఉన్నది. అది కోర్టు ఎప్పుడైనా దాని మీద తీర్పు ఇవ్వచ్చు, అది రిటైన్ చేయొచ్చు, లేదంటే కొట్టేయచ్చు. అది దట్ ఈస్ డిఫరెంట్. తమిళనాడు అంశం ఆంధ్రప్రదేశ్లో అమలు కావాలంటే ఇక్కడ జనాభా గణన జరగాలి. అది కేంద్రం చేయాలి, రాష్ట్రం చేయాలి. రాష్ట్రం ఇప్పటి వరకు కూడా జనాభా గణన అనేటువంటిది తన ఆన్ ఇట్స్ ఓన్ చేయలేదు. అది కేంద్రం కూడా 1932లో చేసింది తప్ప ఇప్పటి వరకు చేయనటువంటి పరిస్థితి వచ్చింది. సరే, తెలంగాణలో చంద్రశేఖరరావు గారు కొంత చేశారు, జనాభా గణనను చేశారు, అందులో కూడా కొన్ని తప్పులు ఉన్నాయన్నారు, కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకోవటం లేదు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏమైందంటే, నిన్న అసెంబ్లీలో ఏదైతే జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు చాలా తేటతెల్లంగా కొన్ని అంశాలు చెప్పడం వల్ల తెలుగుదేశం పార్టీ పూర్తిగా డిఫెన్స్లో పడిందండి. అంటే ఇప్పుడు ఇక్కడ మనం చర్చల్లో టీడీపీ నాయకులు లేదంటే వైసీపీ నాయకులు ఎంత చెప్పినప్పటికీ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో తెలుగుదేశం తన స్టాండ్ని తన లేవనెత్తిన అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో పూర్తిగా విఫలం చెందారనేటువంటిది చాలా స్పష్టంగా కనపడింది. తర్వాత ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అంశాలను లేవనెత్తారు. 5 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి కాపు కార్పొరేషన్లో 2000 కోట్లు మాత్రమే ఇచ్చారనేటువంటిది ఏదో కొంత ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత కాపులు బీసీలా ఈబీసీలా మీకేం అధికారం ఉంది అనేటువంటి చెప్పినప్పుడు కూడా వారు అక్కడ కాపు నేతలు ఉన్నారు కొంతమంది అసెంబ్లీలో, కానీ వాళ్ళు కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఏదో మాట్లాడారు చేశారు, కానీ కన్విన్సింగ్గా ఒక వాదన కానీ లేకపోతే ఒక ప్రజల్ని చెప్పగలిగేటువంటి ఒక వాదనని మాత్రం తీసుకురాలేకపోయినటువంటి పరిస్థితి నిన్న మనం చూసామన్నమాట. అందువల్ల ఇవాళ మనం అది నిన్న ప్రశ్న వేయటం అనేటువంటిది అసలు తెలుగుదేశం వారు ఎందుకు వేశారు ఆ ప్రశ్న, ఎందుకు అంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉండి తమకు అనుకూలంగా ఉండేటువంటి వాటిల్ని ప్రతిపక్షం ప్రశ్నల రూపంలో వేస్తారు తప్ప తమ డిఫెన్స్ లో పడేటువంటి ప్రశ్నలు ఏ పార్టీ కూడా వేయలేదు. కాబట్టి బీసీలో జాయిన్ చేసేసాము, వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తారా లేదా, మీరు బీసీఎఫ్ గా కన్సిడర్ చేస్తారా లేదా అని చెప్పి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తుంది టీడీపీ. అదే, ప్రభుత్వం ఇరుకుని పెట్టే పరిస్థితుల్లో వాళ్లే డిఫెన్స్ లో పడినటువంటి పరిస్థితి కనబడింది. ఎందుకంటే ఆల్ సడెన్ నిన్న అంటే జగన్మోహన్ రెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించేటప్పుడు కూడా చెప్పారు ఆయన, ఇది ఇది కేంద్ర పరిధిలో ఉన్నది, మన రాష్ట్ర పరిధిలో లేదు, నేను దాని మీద నేను హామీ ఇవ్వలేను, కానీ దానికి 2000 కోట్ల వరకు నేను కేటాయిస్తాను కాపు కార్పొరేషన్కి అనే మాట ఆయన మాట్లాడారు. తర్వాత ఏంటంటే ప్రయత్నిస్తాము అని కొంత వివరణ ఇచ్చారు తప్ప మేము ఇస్తామనేటువంటి మాట మాట్లాడ ఆ రోజున జరిగినటువంటి సందర్భంలో చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు కాపులంతా వైసీపీకి అంటే పూర్తిగా రివర్స్ అవుతారు, ఆయన కాపు రిజర్వేషన్లకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక భావన కూడా కలిగింది ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో. కానీ వాస్తవాలు గమనించినట్లయితే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర పరిధిలో లేనటువంటి అంశాలని రాష్ట్రం ఎట్ ది మ్యాక్సిమం ఏం చేస్తారండి, తెలుగుదేశం కూడా ఏం చేసింది, ఇక్కడ ఒక రిజల్యూషన్ పాస్ చేసింది, కేంద్రాన్ని పంపించింది. తర్వాత ఏమైనా కాంక్రీట్ అయిన స్టెప్స్ ఏమైనా తీసుకున్నారా వాళ్ళు, అంటే వాళ్ళ ఎంపీలు వెళ్ళి ఏదన్నా అక్కడ ఇది ఉంటుంది కదా సాంఘిక న్యాయం అంటే సోషల్ జస్టిస్ మినిస్టర్ ఏమైనా కలిసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి లేకపోతే దానికి తగినటువంటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఆయన దగ్గర పెట్టి కొంత అటువంటి కార్యక్రమం ఎక్సర్సైజ్ జరిగినట్టుగా మనం ఎక్కడ జరగలేదు. ఊరికి ఇక్కడ రిజల్యూషన్ పాస్ చేస్తారు పంపిస్తారు. అదేవిధంగా ఎస్సీ వర్గీ
ఏకీకరణ విషయంలో కూడా జరిగింది మన రాష్ట్రంలో. అంటే ఒక ఆర్డినెన్స్ ఇవ్వడం వలన ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు ఉపయోగపడుతుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా రాజకీయం చేశారు, దాన్ని ఎవరూ కాదనరు. ఎందుకంటే మైనార్టీల రిజర్వేషన్లో 2004 ఎన్నికల ముందు వాళ్ళు 4% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు, 5% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. దానికి సంబంధించినటువంటి జీవో ఇచ్చారు, అదే సబ్సీక్వెంట్ గా కొట్టేసింది కోర్టు. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో కూడా కోర్టు కొట్టేసింది. అదేవిధంగా కాపులకి ఇవాళ 5% రిజర్వేషన్లు కల్పించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు దానివల్ల ఉపయోగం ఏంటంటే ఒక సంవత్సరం వస్తుంది, తర్వాత కోర్టులో కొట్టేస్తారు. ఆ విషయాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి ఈ అంశాన్ని హోలిస్టిక్ గా చూడాలి తప్ప మనం రాజకీయాలుగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఏదేమైనప్పటికీ నిన్న జరిగినటువంటి అంశంలో తెలుగుదేశం మాత్రం పూర్తిగా డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం అండి అది. రైట్. విక్రమ్ బోల గారు, జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు అదే చెప్పారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు ముఖ్యమంత్రి. బీసీ హక్కులకు భంగం కలగకుండా కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే విధంగా ప్రయత్నిస్తామని చెప్పేసి, సో పాము చావకూడదు కర్ర విరగకూడదు అంటే ఎలా పాసిబిలిటీ ఉంటుంది? ఇది కేంద్ర పరిధిలోనండి. అంటే మనం రాష్ట్రంలో ఇక్కడ కాపుల గురించి, ఇప్పుడు దేశంలో అనేక ప్రాంతాల్లో గుజ్జర్స్ సమస్యలు ఉన్నాయి, తర్వాత మీకు అనేక రాష్ట్రాల్లో అనేక కులాలు వాళ్ళని బీసీలో కలపాలనేటువంటిది ఉద్యమాలు జరుగుతున్నాయి. వీటన్నిటి మీద చూస్తున్నారు. ఇవాళ ఎస్సీ వర్గీకరణ కూడా ఎందుకు సాల్వ్ కావటం లేదు? మందకృష్ణ మాది గారు చాలా జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున మద్దతు కూడగడుతున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ ఎస్సీలో కూడా చాలా కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలో వర్గీకరణ చేయాలంటే చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇది ఇప్పటికెప్పుడు తేలేటువంటి అంశం కాదు. ఇదేంటంటే రాజకీయంగా పనికొస్తుంది, రాజకీయంగా ఒత్తిడి పెంచడానికి ఏదో కొంత ఉపయోగపడుతుంది తప్ప, ఆయా వర్గాల్లో కొంత అనుమానాలు పెంచడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి తప్ప ఇప్పట్లో ఇది సాల్వ్ కాదండి. ఇది ఇవాళ చాలా చాలా అంశాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం ఇది. దీన్ని కేవలం ఏంటంటే రాష్ట్ర సమస్యగా మనం చూడాల్సిన అవసరం లేదు. అది ఎస్సీ వర్గీకరణ కానీ, కాపు రిజర్వేషన్లు కానీ, మిగతా అంశాలు రిజర్వేషన్లు అనేటువంటిది చాలా సున్నితమైనటువంటి అంశం. కాబట్టి కేంద్ర పరిధిలో కేంద్ర రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా ఇవన్నీ జరగాలి. రాజ్యాంగ సవరణ కూడా ఎలా జరగాలంటే కోర్టులు కొట్టివేయని విధంగా జరగాలి. దానికి ఎంతో ఎక్సర్సైజ్ కావాలి. అది జరిగేటువంటి పరిస్థితి కాదు అది. అది రాజకీయ పార్టీలు చెప్పవై. కాబట్టి ఇప్పటికిప్పుడు కాపులకి రిజర్వేషన్లు పెంచేటువంటి అంశం నేను అనుకోవడం ఏంటంటే అది ఏమీ సాధ్యం కాదు. అది కేంద్రం కూడా చేయదు. కేంద్రం అటువంటి అంశాల జోలికి పోవదు. కాబట్టి ఇదేంటంటే రాజకీయంగా పనికొస్తుంది. ఒకళ్ళనొకళ్ళని బ్లేమ్ గేమ్ చేసుకోవడానికి అసెంబ్లీలోనో బయట మాట్లాడతారు తప్ప ఇది ఇప్పటికిప్పుడు సాల్వ్ అయ్యేది కాదు. ఇది నిజంగా జరగాలంటే ముందు జనాభా లెక్కలు తీయాలండి. రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా లెక్కలను సేకరణ చేయాలి. ఏ కులాలు ఎంతెంత ఉన్నాయి, ఏమిటి వాళ్ళకి అనేటువంటిది చూడాలి. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా జనగణన అనేటువంటిది జరగాలి. అది జరగటం లేదు. అది దురదృష్టవశాత్తు జరగటం లేదు. క్లియర్గా ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కాదు, ఈవెన్ పాదయాత్రలో కూడాను, తూర్పుగోదావరి జిల్లాలో కాపులు అధికంగా ఉన్నటువంటి ప్రాంతంలో కూడాను ఆ రోజు వచ్చి వాళ్ళు డిమాండ్ చేసినా కూడాను మాకు రిజర్వేషన్ల మీద క్లారిటీ ఇవ్వండి మీరు అనేసి క్లియర్గా మాకు సపోర్ట్ చేసినప్పుడు కూడాను ఆయన క్లియర్గా ఎక్కడా భయపడుకోకుండా, ఓట్ల కోసం కానీ ఏది భయపడుకోకుండా క్లారిటీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ జరిగింది. ఏంటంటే ఇది అయ్యా, ఇది జాట్లు, గుజ్జర్లు వీళ్ళందరూ కూడా దేశంలో అనేక ప్రాంతాల్లో బీజేపీ ఏలుబడి ప్రాంతాల్లో కూడా పోరాడుతూ ఉన్నారు. అక్కడ కూడా ఏంటంటే కనుక సాధ్యం కాదు. 50% మించి రాజ్యాంగంలో ఇవ్వడం అనేది అసాధ్యం. సో ఇది ఏంటంటే దానివల్ల ఏంటంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు. కేంద్రం అనుకుంటే చట్ట సవరణ చేసి ఇవ్వచ్చు. కేంద్ర పరిధిలో అది కాబట్టి, రాష్ట్ర పరిధిలో రాదు కాబట్టి మేము మిగతా రాజకీయ పక్షాల్లాగా మోసం చేయము. క్లియర్గా చెప్తాము, బీసీలకి అన్యాయం జరగకుండా మీకు ఏదైనా కూడా న్యాయం చేస్తాను. 2,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతి సంవత్సరము పెట్టి మీకు న్యాయం చేస్తాను కాపులకు అనేటువంటిది ఓపెన్ స్టేట్మెంట్ ఆ రోజు ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు, కరెక్ట్గా 4 నెలలకు ముందు, ఎటువంటి ఓట్లకు కూడా భయపడకోకుండా అన్న మాట ప్రకారమే ఈరోజు కూడాను తొలి బడ్జెట్లోనే 2,000 కోట్ల రూపాయలు వాళ్ళకు కేటాయింపుల్లో చేయడం జరిగింది. అది రెండోది వచ్చేసి 9th షెడ్యూల్ అంటున్నారు కదా, ప్రజలందరూ తెలియజేయాల్సింది ఏంటంటే 9th షెడ్యూల్లో వచ్చేసి ఏదైనా కూడా ఎలా ఉండాలంటే రాజ్యాంగంగా 1951లో పెట్టినప్పుడు కూడా పూర్తిగా ఎలా ఉండాలంటే 9th షెడ్యూల్లో ఏదైనా పెడితే అది వచ్చేసి దాన్ని ఎవరు కూడా చట్టం కానీ ఎవరు కూడాను చేయకూడదు. అది కంప్లీట్గా కాంక్రీట్ సొల్యూషన్ అనేది. కానీ కేశవానంద భారతి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో క్లియర్గా సుప్రీంకోర్టు 2007 ఏం చెప్పింది అంటే కెన్ బి రివ్యూడ్. 9th షెడ్యూల్ ఏదైతే 1975 తర్వాత, 1977 తర్వాత పెట్టిన ఏదైనా కూడాను కెన్ బి రివ్యూడ్ అనేసి క్లియర్గా సుప్రీంకోర్టు అనేది జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఏదైనా కూడా ఈరోజు ఏదో 9th షెడ్యూల్లో పెడితే అయిపోతుంది అనేటువంటిది నిజంగా ప్రజల్ని మోసం చేయడమే, మూర్ఖంగా మాట్లాడడం అనేది. సో సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఒకటే అండి, ఒకటే క్లియర్గా ఏంటంటే కాపులకి ఏదైనా అన్యాయం జరగకుండా మన రాష్ట్ర పరిధిలో ఏదైతే ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వాళ్ళని ఆదుకోవడమే.
ఏంటంటే 2,000 కోట్ల రూపాయలు ఇచ్చేసి అన్నమాట ప్రకారమే మేము మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టడం జరిగింది. 2,000 కోట్ల రూపాయలు కాపులకు ఇస్తామనేసి అన్నమాట ప్రకారం వాళ్ళకు మినిస్ట్రియల్ అయితేనేమి ఒక 2,000 కోట్ల రూపాయలు కేటాయించేసి విద్యాపరంగా సామాజిక ఆర్థికంగా వాళ్ళని మెరుగుపరిచేటువంటి ప్రయత్నాలు మన రాష్ట్ర ప్రభుత్వం చేయాలి తప్ప మభ్యపెట్టి మోసం పెట్టి చేయాల్సినటువంటిది అది నిజంగా పూర్తిగా వాళ్ళని మోసం చేసినట్టే అవుతుంది. ఎవరు చేసినా కూడాను ఏ రాష్ట్రం చేసినా కూడా మోసం చేసినట్టు అంత. ఎందుకంటే గుజ్జలు అంత చేసినప్పుడు గుజరాత్లో కానీ జాట్లు కానీ రోడ్లు ఎక్కి అంత చేసినా కూడా కేంద్ర ప్రభుత్వంలో చిన్న పదే కదండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. నరేంద్ర మోడీ ఇవాళ అనుకుంటే చేయలేరా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఉన్నప్పుడు? అది కాదండి, కేంద్రంలో నేను తీసుకురావాలి 50% మించి తీసుకురావాలంటే 2/3 మెజార్టీ రావాలి. 2 రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మోర్ దెన్ 50% స్టేట్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇది వచ్చేసి వెరీ లెంతీ ప్రాసెస్ అండ్ వెరీ టిపికల్ ప్రాసెస్. అంత ఈజీగా ఏదో ప్రజలను మభ్యపెట్టి ఓట్ల కోసం చేసుకునేది కాదు. అయినా కూడాను ప్రజలు మా మాటకు మా విశ్వసనీయతకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టి రిజర్వేషన్లు అసాధ్యము, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి ఏదైనా ఉంటే మనం ప్రయత్నం మనం చేస్తాం, కేంద్ర ప్రభుత్వమే చెయ్యాలి అనేటువంటి చెప్పినా కూడాను మొత్తం కాపు కోటలు ఎక్కడైతే కాపు ప్రజలు ఉన్నారో మెజారిటీ స్టేక్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వడం జరిగింది. మీరు ఉదాహరణ తీసుకుంటే ఒక తిరుపతి కానీ, ఒక చిత్తూరు కానీ, ఒక రాజంపేట కానీ, గోదావరి జిల్లాలు కానీ, అనకాపల్లి కానీ, ఎక్కడైతే కాపులు మెజారిటీ ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. అంటే పీపుల్ ట్రస్టెడ్ జగన్మోహన్ రెడ్డి గారి ఫిలాసఫీ, ఏదైతే చెప్పారో అదంతా నమ్మారు. ఇంకోటి రెండోది, ఇది ఇప్పుడు ఈబీసీ మన విక్రమ్ గారు చెప్పినట్టు ఇదంతా కూడాను మనకు బీసీ మంజునాథ్ కమిషన్ ప్రకారం అయిపోయిందని చట్టం చేశాము, బీసీలకు వచ్చారు అనేటువంటిది 2018 వరకు మాట. 2019 ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునిందో 10% వచ్చేసి ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి అనేసి ఏదైతే చెప్పిందో ఆ క్లాసెస్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ శాసనసభ గతంలో చంద్రబాబు నాయుడు గారు చట్టం చేసేసి 5% వచ్చేసి కాపులకు కేటాయించడం జరిగింది. అంటే ఇప్పుడు కాపులు వాళ్ళు క్లియర్గా చెప్పాల్సింది అంటే తెలుగుదేశం వాళ్ళు కాపులు అనేవాళ్ళు బీసీల ఓసీల. ఒకవేళ బీసీలు అయితే కనుక ఇది చట్టం అనేది క్లియర్గా ఈబీసీ అనేది 10% అగ్రవర్ణాలకు కదా, అంటే వాళ్ళని ఓసీలు చేశారా, అంటే బీసీలలో ఉన్నారా, అంటే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్గా ఉంది. కాపులు కూడా పాపం ఈబీసీ కోటాలకు వెళ్తే మనకు బీసీలు చేశారు కదరా, మంచు కమిషన్ ఇచ్చారు అయిపోయింది, బీసీలు అన్నారు, ఆల్రెడీ కాలేజెస్ కూడా ఓపెన్ చేశారనేసి సన్మానాలు చేయించుకున్నారు కదా మన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మనం బీసీలమా లేకపోతే ఈబీసీ ప్రకారం ఇచ్చినటువంటి 5% కోటా ఇస్తే అది ఓసీలమా అనేసి? నిజంగా రవిశంకర్ గారు ఎంత అన్యాయం అండి. ఏ రాష్ట్రమైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10% ఆ క్లియర్గా చట్టం చదివిన వాళ్ళకి మీలాంటి ఇంటలెక్చువల్స్ కానీ అడ్వకేట్స్ కానీ క్లియర్గా తెలుస్తుంది ఏదైతే ఉందో అది 10% రాష్ట్రాలకు వచ్చేసి వాళ్ళకి ఎటువంటి అధికారాలు ఇవ్వలేదు. ఆ రాష్ట్రంలో మీకు సంబంధించిన వాళ్ళ కేటగిరీకి మీకు ఈ పరిధిలోకి వస్తుంది తీసుకోండి అనేటువంటిది ఎక్కడా కూడా కనీస క్లాస్ కూడా లేదు. వాళ్ళు ఇచ్చిన క్లియర్గా వచ్చేసి ఈబీసీకి సంబంధించింది 10% అగ్రవర్ణాల పేదలకు ఇవ్వాలి అనేటువంటిది మాత్రమే క్లియర్ చేశారు. కానీ మీ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కాపులకి 10% ఇచ్చుకోండి, లేకపోతే మీ రాష్ట్రంలో గుజ్జర్లు ఉన్నారు కాబట్టి 7% ఇచ్చుకోండి, అలాంటి వెసులుబాటు ఎక్కడా లేదు. కేవలం ప్రజలను మోసం చేయడమే, మోసం చేసిందే వంచిందే కాక వాళ్ళని కన్ఫ్యూజ్ చేశారు 5% 10% అని. పోనీ మీరు చెప్పిన ప్రకారము ఈ రిజర్వేషన్లు ఇవ్వకపోయినా కూడాను మీరు మా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 1,000 కోట్ల 1,000 కోట్ల సంవత్సరానికి ఇస్తా ఉన్నారు కదా. మొదటి సంవత్సరం 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఎంత ఇచ్చారయ్య అంటే 0. 2015-16 సంవత్సరానికి ఎంత ఇచ్చారయ్య అంటే కేటాయింపులో 93 కోట్లు. 2016-17 ఎంత ఇచ్చారయ్య అంటే 452 కోట్లు. మొత్తం అంతా కలిపి 1,563 కోట్లు ఇచ్చారండి. 5 సంవత్సరాలు కలిపి 5,000 బడ్జెట్లో అదే చిత్తశుద్ధి. దాని చిత్తశుద్ధి అంటారు తెలుగుదేశం పార్టీ. ఇంకా నోరెత్తుకుని అసెంబ్లీలో కానీ ఇక్కడ మాట్లాడుతుంటే నిజంగా దయ్యాలు వేదాలు ఉన్నట్టు కానీ ప్రజలు చెప్పాలనుకున్నది చెప్పారా? ఎస్ ఖచ్చితంగా చెప్పాలనుకున్నది. రైట్ పట్టాభి గారు, ఇప్పుడు ముందుగా విక్రమ్ గారు మాట్లాడుతూ ఏదో మేము తీర్మానం చేసి పంపించాం కానీ ఢిల్లీలో అసలు ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు అంటున్నారు. విక్రమ్ గారు చిన్న కరెక్షన్ ఏంటంటే మా ఎంపీలు అనేక సందర్భాల్లో ప్రయత్నాలు చేయడమే కాకుండా ప్రైవేట్ బిల్లు కూడా ప్రవేశపెట్టారు పార్లమెంట్లో. ఒక ప్రైవేట్ బిల్లును కూడా కాపు రిజర్వేషన్కి సంబంధించి మేము ప్రవేశపెట్టాం. అన్ని రకాలుగా మా ప్రయత్నాలు మేము ఢిల్లీలో కూడా చేసాం కాబట్టి దయచేసి మీరు ఆ విషయాన్ని గమనించాలి. ఇక రెండవది, సో బిల్లు అంటున్నారు కదా, బిల్లు ప్రైవేట్ మెంబర్స్ బిల్, ఇప్పుడు బిల్లు ప్రైవేట్ మెంబర్స్ బిల్ మేము ప్రవేశపెట్టినా దానికి కేంద్రం సహకరించలేదు. ఎప్పటికీ రావు కాదు, మెజారిటీ ఉన్నా లేకపోయినా కాపు రిజర్వేషన్ సంబంధించి మా చిత్తశుద్ధి మేము ఉంది అని చెప్పుకోవడానికి ఇందాక ఢిల్లీలో మేము ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని విక్రమ్ గారు అన్నదానికి నేను సమాధానం చెప్పాను. రైట్, శివశంకర్ గారు ఇక్కడ రెండో పాయింట్, ఇక్కడ ఇంకో విషయం రేజ్ చేశారు మీరు, 5 ఏళ్లలో ప్రతి ఏడాది 1,000 కోట్లు చెప్పిన 5,000 కోట్లు ఇవ్వాలి కానీ మీరు ఇచ్చింది ఎంత? 1,500 కోట్లు. అది మోసం కదా? ఒక నిమిషం వినండి రవిశంకర్ గారు, ఇందాక శివశంకర్ గారు మాట్లాడుతూ పదే పదే మీరు వైఎస్ఆర్ గురించి ఎందుకు మాట్లాడతారని చెప్తా ఉన్నారు. వీళ్ళు మొన్న
శ్వేతపత్రం రిలీజ్ చేశారు ఫైనాన్స్ మీద. ఎవరితో పోల్చుకున్నారండి? ప్రతి ఒక్క అంశాన్ని 2004 2009తోనే పోల్చారు కదా. మీరు ఆ శ్వేతపత్రం చదివితే ప్రతి ఒక్క అంశం పోలిక రాజశేఖర్ రెడ్డి గారి హయాంతోనే. మరి అటువంటి అప్పుడు మేము ఈ అంశాన్ని ఎందుకు పోల్చకూడదు? ఇప్పుడు ఇప్పుడు అదే అదే ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఆయన మోసం చేశారు, మేము చేయలేదని చెప్తాను. మీరేంటి ఒక నిమిషం, రాజశేఖర రెడ్డి గారు చేసిన ఘనకార్యాలు ఒకటి కాదండి. ఆ రోజు నా పాపం కాపులందరూ కలిసి, అయ్యా మీరు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు, దానికి రిజర్వేషన్ కల్పించాలంటే దానికి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు, ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. అప్పుడు కూడా ఆయన చెప్పారు కదా, శివశంకర్ గారు ఆయన చెప్పారు కదా రాష్ట్ర గురించి. నేను చెప్పిన తర్వాత మాట మాట్లాడగానే నేను ఇంకా అసలు నా స్టేట్మెంట్ ఫినిష్ చేయాలి. కాదు శివశంకర్ గారు, నేను కాపులు అయ్యా మీరు రిజర్వేషన్ ఇస్తానని మాకు ప్రామిస్ చేశారు మేనిఫెస్టోలో. కమిషన్ ఏర్పాటు చేయడానికి ఒక 40 లక్షలు అవసరం అవుతాయండి. ఒక కమిషన్ వేయడానికి 40 లక్షలు కేటాయించండి అంటే రాజశేఖర రెడ్డికి ఆ రోజున మనసు కలగల. కాపులకి 40 లక్షలు కేటాయించి ఒక కమిషన్ ఏర్పాటు చేయడానికి ఆయనకు మనసు రాలా? ఆయన గురించి ఈ రోజున వీళ్ళు గొప్పగా చెప్తారు. అదేవిధంగా మరి అదే రాజశేఖర రెడ్డి ఏదైనా ఓట్లే నమ్మకం కోసం వాడుకోవటం, పిండి కోటం వదిలేయటండి. వైఎస్ఆర్ బ్రాండ్ ఏంటో చాలా విషయాలు వైఎస్ఆర్ బ్రాండ్ ఇలాగే మాట్లాడితే 23 తెచ్చుకోకుండా చూసుకోండి. ఇరిగేషన్ ప్రాజెక్టులు అడ్డం పెట్టుకుని వేల కోట్లు పోలవరం గురించి చర్చ పెడతారో మీ చట్టం అంతా తెచ్చా నేను. అవునవును, ఇవాళ మీరు సేవ్ అయిపోయారు రవిశంకర్ గారు. రాజశేఖర రెడ్డి దయచేసి క్రాస్ టాక్ వద్దు. పట్టాభి గారు ఒక నిమిషం, శివశంకర్ గారు క్రాస్ టాక్ వద్దు, పట్టాభి గారు మాట్లాడిన నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. పట్టాభి గారు మీరు 5 ఏళ్లలో 5 వేల కోట్లు ఇస్తానని చెప్పారు. మీరు 5 ఏళ్లలో శివశంకర్ గారు అడిగిన ప్రశ్న మీరు సమాధానం చెప్పండి. పటాభి గారు మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. పోలవరం గురించి నెక్స్ట్ చేద్దాం. నవ్వడం ఒక భోగం అయ్యా, నవ్వడం ఒక భోగం, రోగము నవ్వడం ఒక భోగం. ఇప్పుడు కాపు కార్పొరేషన్ సంబంధించి మేము ఏదైతే హామీ ఇచ్చాము, కార్పొరేషన్ ఏర్పాటు చేసాము, దాదాపు 2500 నుంచి 3000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టడం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా
కాపులకి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి దాఖలాలే లేవు. మీరు 2500 నుంచి 3000 కోట్లు మీరు అంటున్నారు. కరెక్ట్ ఫిగర్ చెప్పండి. నేను సబ్జెక్ట్ టు కరెక్షన్, మేము దాదాపు 2500 కోట్లు ఖర్చు పెట్టాం. ఈనాడు పత్రిక ఏమి, అదేం బైబిల్లో కాన్స్టిట్యూషన్? మీరు మీకు అవసరమైనప్పుడు ఈనాడు ఇప్పుడు కాపు కార్పొరేషన్ సంబంధించి కూడా గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా మేము కార్పొరేషన్ ఏర్పాటు చేసాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు చేశారా, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారా, ఎవరు చేశారు? చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారే ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నిధులు కేటాయించి అనేక మంది కాపు కుటుంబాలకి మేలు జరిగే విధంగా వారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఒక పత్రికలో వచ్చినటువంటి అంకెలే అదే సాక్ష్యం అనుకుంటే అట్లా అవును. ఏ మరి మీ కరపత్రం ఎందుకు ప్రచురించలేకపోయింది? కరపత్రాల్లో ఉన్నవే. ఇప్పుడు అసెంబ్లీలో చదవండి, అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. ఒక పక్కన ఈయన 1500 అంటున్నారు, 1000 కోట్లు ఇవ్వలేదు ఆయన చెప్తా ఉన్నారు. బడ్జెట్ లో 0 కోట్లు. ఇప్పుడు మొదటి బడ్జెట్ జరిగిన తర్వాత అంటే మేము తప్పించుకొని పారిపోతాము, మాకు చిత్తశుద్ధి లేదు, తప్పించుకొని పారిపోతాము. రోజున పట్టాభి గారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరిగిందని అమ్మఒడి పథకంలో ఏ రకంగా రాష్ట్రంలోటువంటి కాపులను మోసం చేశారో అయిపోయింది. ఈ 2000 కోట్లు కూడా అంతే, కాపుల మోసం చేశారు. పట్టాభి గారు, శివశంకర్ గారు, పట్టాభి గారు, పట్టాభి గారు, పట్టాభి గారు, కాపు కోటా లేదు మోసం చేశారు. పట్టాభి గారు, కాపు కోటా కూడా, కాపు నిధులు కూడా 2000 కోట్లు కూడా కేవలం